జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలో 50 పడగల క్రిటికల్ కేర్ మరియు కేంద్ర ఔషధ గిడ్డంగిల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కుప్పలేశ్వర్, జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ వసంత సురేష్, కలెక్టర్లు బిఎస్ లత, మంద మకరంద, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్రావు, మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. క్రిటికల్ కేర్ యూనిట్ తో ఎమర్జెన్సీ సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని మంత్రి అన్నారు. నాణ్యమైన ఐసీయూ అందుబాటులోకి వస్తుందని, ప్రమాదాలు జరిగినప్పుడు సత్వర సేవలు అందుతాయని, ప్రాణాపాయం తగ్గుతుందని అన్నారు. ముఖ్యమంత్రి మెడికల్ కాలేజీ మంజూరు చేసినప్పుడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సైతం మంజూరు చేయాలని కోరడం జరిగిందని అన్నారు. మాతా శిశు ఆసుపత్రి ప్రారంభం సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు క్రిటికల్ కేర్ యూనిట్ మంజూరుకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో 8 క్రిటికల్ కేర్ యూనిట్లు మంజూరు కాగా జగిత్యాల మొదటగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అన్నారని, మంజూరు కృషి చేసిన మంత్రి హరీష్ రావు కుప్పలేశ్వర్ కు ముఖ్యమంత్రికి జిల్లా ప్రజల తరఫున ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. హృదయపూర్వక నమస్కారాలు. జగిత్యాల పట్టణ మరియు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఉద్యమ కాలంలోనే జగిత్యాలను జిల్లా చేస్తా అనడం, అన్నమాట ప్రకారం మళ్ళీ 2014 ఎలక్షన్ సందర్భంలో అప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి ఖచ్చితంగా అన్నమాట ప్రకారం చేస్తానని చెప్పి ఈరోజు జిల్లా చేసి జిల్లాకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు. ఆ తర్వాత 2018 ఎలక్షన్ మీటింగ్లో వచ్చినప్పుడు స్వయాన డాక్టర్ అని నేను ఒక మెడికల్ కాలేజ్ కావాలంటే అదే రోజు చెప్పాను. గతంలో చెప్పినా జిల్లా చేస్తానా, జిల్లా ఇచ్చినా ఇప్పుడు మెడికల్ కాలేజ్ కూడా తప్పకుండా ఇస్తా అన్నారు. మెడికల్ కాలేజ్ ఇచ్చినందుకు జగిత్యాల ప్రజలు మరియు జిల్లా ప్రజలందరి పక్షాన కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు, పాదాభివందనలు ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నాను. మరి ఇచ్చిన మెడికల్ కాలేజీలో మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ప్లస్ అదనంగా 130 పడకలు, అంటే జగిత్యాల ప్రారంభమైనప్పటి నుంచి కూడా 100 పడకల ఆసుపత్రి ఉంటే ఈనాడు మొత్తం 230 పడకల ఆసుపత్రి ఉండే. దాని ప్రారంభోత్సవానికి ప్రియతమ నాయకులు ఉద్యమ నాయకుడు హరీష్ రావు గారు రావడం, ఆనాడు ఇదే వేదిక పైన నేను 3 జాతీయ రహదారులు ఇక్కడ నుండి పోతాయి, చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఒక ట్రామా సెంటర్ కావాలి అని చెప్పి కోరడం, వెను వెంటనే వారు ఫస్ట్ 1,85,00,000 సిటీ స్కాన్ మంజూరు చేసారు. అదేవిధంగా క్రిటికల్ కేర్ యూనిట్ కూడా ఇచ్చారు. సిటీ స్కాన్ ఇమ్మీడియట్గా వచ్చింది మిషన్ కాబట్టి గౌరవ మంత్రివర్యులు ఈశ్వరన్న చేతుల గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ క్రిటికల్ కేర్ యూనిట్ కూడా మంజూరై టెండర్ అయింది, కానీ కొంత జాప్యానికి రకరకాల కారణాలు ఉన్నాయి. కానీ ఏది ఏమైనా కానీ ఇప్పటికి కూడా రాష్ట్రంలో దాదాపు ముందు మొదలు పెడుతున్న క్రిటికల్ కేర్ యూనిట్ ఇదే అని నేను భావిస్తూ ఉన్నా. ఇప్పుడు 9 కావచ్చు, 6 మంజూరైంది, 8లో ఇది కూడా ఇక్కడ చేయడం జరిగింది. సో ముందు తరాలకు రేపటి నాడు ప్రజలకు ఎన్ని ఎమర్జెన్సీ ఉన్నాయి, యాక్సిడెంట్స్ ఉన్నాయి, ఏది ఉన్నా కానీ మనకి చాలా గొప్ప ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా క్రిటికల్ కేర్ యూనిట్ కాబట్టి ఒక యాక్సిడెంట్స్ అనే కాకుండా మంచి ఐసీయూ వస్తుంది. దానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ హాస్పిటల్ మంజూరు అప్పుడే మెడికల్ కాలేజ్ అప్పుడే జీవో తీసుకొని సూపర్ స్పెషాలిటీ ఇవ్వాలని చెప్పడం, మరి అప్పుడు ప్రియతమ నాయకురాలు కవితమ్మ గారు మాజీ ఎంపీ ప్రస్తుత నిజామాబాద్ ఎమ్మెల్సీ వారితో కూడా కొంత రికమెండేషన్ చేయించుకోవడం జరిగింది. గౌరవ మంత్రులు ఈశ్వరన్న గారి సహకారంతో అన్నీ కూడా సాధించుకున్నాం. మొన్న 42 మంది స్పెషలిస్ట్ డాక్టర్లను జగిత్యాలకు మంజూరు చేశారు. దాంట్లో భాగంగా కార్డియాలజిస్ట్ గుండె, న్యూరో సర్జన్, న్యూరో ఫిజిషియన్ అంటే మెదడు దెబ్బలితే వైద్యం చేసేవాళ్ళు కావచ్చు, వాతమస్య చేసేవాళ్ళు కావచ్చు, వాతమస్య కూడా రకరకాల నరాలకు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా కిడ్నీకి సంబంధించిన సర్జన్, ఫిజిషియన్, యూరాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, వివిధ గ్రంథులకు సంబంధించిన ఎండోక్రైనాలజిస్ట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, చాలామంది కడుపులోపి లివర్ వివిధ వ్యాధులు ఉంటాయి, ప్యాంక్రియాటైటిస్, వాటికి సంబంధించిన ఆ డాక్టర్ కూడా వచ్చారు. దానికి తగిన పరికరాలను కూడా మొన్ననే 2D ఎక్కువ అవన్నీ కూడా గౌరవ మంత్రివర్యుల గారి చేతుల మీదుగా మిగతా ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రారంభించుకోవడం జరిగింది. అంటే జగిత్యాల పట్టణానికి వైద్యానికి సంబంధించిన చాలా రకాలుగా ఇప్పుడు రావడం జరుగుతుంది. మెడికల్ కాలేజ్ కూడా వస్తుంది. అదనంగా కూడా 150 కోట్లు మంజూరు చేయడానికి గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు సీరియస్గా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే చెప్పడం జరిగింది. వాస్తవానికి ఆ డబ్బులు ఇది కలిపి ఇన్కార్పొరేట్ చేసి ఒక్క దిక్కు చేస్తామని అనుకున్నాం. అది కొన్ని రోజులలో తప్పకుండా అదనంగా కూడా ఇంకా 150 కోట్లు వచ్చి ఇంకొక 300 పడకల ఆసుపత్రిగా వస్తుందని చెప్పి ఆశిస్తున్నా. ఇప్పటికీ మొత్తంగా 100 పడకల ఆసుపత్రి
మనకు పాత బస్ స్టాండ్లో 230 పడకలు మదర్ అండ్ చైల్డ్ మన పైన కలిసి ఇప్పుడు ఇక్కడ 50 పడకలు అంటే 380 పడకలు ఇక్కడ ఏర్పాటు కాబోతున్నాయి. మిగతా విషయాలు జిల్లా వ్యాప్తంగా జరిగిన విషయాలు గౌరవ మంత్రి గారు చెప్తారు. అప్పుడు ప్రీతం నాయకురాలు కవిత గారి సహకారంతో డయాలసిస్ సెంటర్ కూడా చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో వచ్చిన ముఖ్యమంత్రి గారికి, కోరుట్ల ఎమ్మెల్యే గారికి, ఏపీ చైర్మన్ గారికి, మా చైర్మన్స్ అందరికి కూడా అదేవిధంగా అధికారులకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. చెగిత్యాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.